ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి తీవ్ర కృషి చేసిన బండి సంజయ్ ప్రధానమంత్రి మోడీ చిత్రపటాలకు ఫలాభిషేకాలు చేశారు. సైదాపూర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గాలి కృష్ణారెడ్డి గారు ఇటు సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం చేసే పోరాటాల్లో బీజేపీ కార్యకర్తలు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు కందల శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రవెల్లి సంపత్రావు, ఎంపీటీసీల జంపాల సంతోష్, జిల్లా మల్లేష్, సర్పంచులు వీరమల్ల రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు గాదుల రాజేష్, బైరోజు విక్షపతి, కిసాన్ మోర్చా మండలాధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఓబీసీ మండలాధ్యక్షుడు నెల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెనుగంటి రాజు, బీజేపీ బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సైదాపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మరియు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి గారు వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అనేక తీసుకోవడం జరిగింది. దానిలో ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనే పేరు మీద ఆయుష్మాన్ భారత్ అని చెప్పుకుంటున్నటువంటి ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని లక్ష్యంతో ఈ దేశంలో సెప్టెంబర్ 2018లో ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది 2.5 సంవత్సరాలు దాటి 17,91,43,887 మందికి దీని లబ్ధిదారులుగా వాళ్ళకు ఈ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క స్కీమ్ కింద దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ రాష్ట్రంలోనైనా వైద్యం చేయించుకున్నటువంటి వసతి కలుగుతుంది. దీనిలో
देशव्याप्त इरव ईल नूट अरवे हास्पल्स इप्के वैद्यम अंदा की स्कीम कैद्य अवकाश पथक कपड़के लक्षा नलब वेल आर वाई मंदिर लब्धिदार इपड़क लब्धि पड़ा जी आयुष्मान भारत पथकम कंत मे स्कीम ईद वर की फैमिल की संवसरा ईद वर की आरोग्य वर की अनारो्य वैद्यम अवकाश उ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కేసీఆర్ గారి యొక్క మూర్ఖత్వం తోటి ఈ యొక్క పథకం తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేస్తే నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందని ఒకటువంటి దురుద్దేశం తోటి గత 2.5 సంవత్సరాలుగా ఈ యొక్క పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయలేదు అయినప్పుడు కూడా ఈ భారతీయ జనతా పార్టీ అనేక రోజులుగా ఈ యొక్క ఆయుష్మాన్ భారత్లో తెలంగాణలో కూడా అమలు చేయాలని అనేకటువంటి ఉద్యమాలు చేయడం జరిగింది यह राष्ट्र अद्यक्ष करीमनगर एंपी बंडी संजय कुमार गार नेतृत्व में अनेक पोरा जी मोन्नटिकि मोन्न गरीबोल कोसम बीजेपी दीक्षा अनेक योजना चेसिना वेंटने रात्रि आगमेघाल मीद जीवोनी राष्ट्र में अमल चेयडं कोसम ओप्पुकोवडं जरिगिंदि राष्ट्र में तेलंगाणलो आयुष्मान भारत भागस्वाम्यं कावडानिकि केन्द्र प्रभुत्वानिकि ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఆలస్యంగానైనా ఈ యొక్క కేసీఆర్ గారికి జ్ఞానోదయం అయినందుకు భారతీయ జనతా పార్టీ సంతోషం వ్యక్తం చేస్తున్నది ఈ యొక్క రాష్ట్రంలో ఇప్పటికే 2.5 సంవత్సరాలుగా అనేక మంది ఆరోగ్యాల పాలై అప్పుల పాలై ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం కోసం వాళ్ళ ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని వైద్యం తీసుకోవడం జరిగింది మొన్నటికి మొన్న ఈ యొక్క ఆయుష్మాన్ భారత్లో కరోనాకు కూడా చికిత్స ఉన్నందున దీన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి కోరినప్పటికీ కూడా మూర్ఖత్వం తోటి అమలు చేయని కారణంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామాల అనేక మంది కోట్లాది రూపాయలు యొక్క కోల్పోవడం జరిగింది అనేక మంది అప్పులు తీసుకొచ్చి అప్పుల పాలై వైద్యం తీసుకోలేనటువంటి స్థితిలో ఈ దీనమైనటువంటి స్థితిలో వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ప్రాణాల భయం తోటి ఇప్పుడు హాస్పిటల్ని అమ్ముకొని వారి వైద్యం కోసం ఖర్చు చేయడం జరిగింది దీనికి ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా రీఎంబర్స్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది దీన్ని బాధ్యత వహించాలని భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా పక్షాన మేము కోరుతున్నాము ఇప్పటికైనా దీన్ని సమర్థవంతంగా అమలు చేసి రాష్ట్రంలో ఈ యొక్క పేద ప్రజలందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా చూడాలని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా లో కూడా ఈ కరోనాను తీర్చాలని చెప్పి దాన్ని 2 లక్షల పరిమితి ఏదైతుందో 2 లక్షల నుంచి 5 లక్షలకు దాన్ని పెంచాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఈ యొక్క బండి సంజయ్ కుమార్ గారు ఈ యొక్క నేతృత్వంలో ఈ రాష్ట్రంలో పోరాట ఫలితంగానే ఇది సాధ్యమైంది ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి జ్ఞానోదయమైంది కాబట్టి ఈరోజు ఈ యొక్క కరీంనగర్ ఎంపీ పార్లమెంట్ గౌరవ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి ఈరోజు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క మంచి పథకాన్ని తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారికి కూడా ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి కూడా పాలాభిషేకం నిర్వహించడం జరిగింది